ఎన్ని రోజులు అని ఇట్లా ఇట్లా ఆపొచ్చు? ఇప్పుడు వన్ నెల రోజులు ఏం పెడతారు? 144 సెక్షన్ సంవత్సరం అంతా బెటర్ కదా. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా, మన డెమోక్రసీలో రీకాల్ సిస్టమ్ లేదు భార్గవ్. రేపు మీకైనా నాకైనా వర్తిస్తుంది ఇది. రీకాల్ సిస్టమ్ ఉంటే ఏంటంటే, ఇటు తప్పు చేయగానే యునో పీపుల్ విల్ స్టాండప్ అండ్ దెన్ సే దట్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటా అనుకో, లేకపోతే మంత్రిగా ఉంటా అనుకో, లేకపోతే ప్రధానమంత్రి ఉంటా అనుకో, వీల్లేదని. ఐదేళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది, వాళ్ళ గుత్తగిరి అయిపోయింది. ఇప్పుడు ఆ గుత్తగిరి ఉన్నది కాబట్టి నేను ఏం చేసినా చలామణి అవుతాడు. ఎవడన్నా గుండు గుత్త 1 మంత్ 144 సెక్షన్ పండగల పూట ఇది, దీపావళి, అందరు బయటకు వస్తారు, చీరలు గీరలు కొనుక్కుంటుంటారు, బంధువులంతా రోడ్డు మీద తిరుగుతుంటారు, అక్కడెక్కడ తిరుగుతుంటారు, దీపావళి, లక్ష్మీ పూజలు ఉంటాయి. ముఖ్యంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర 1 లక్ష మంది 2 లక్షల మంది వచ్చి అన్ని లక్ష్మీ అమ్మవారి గుళ్ళు భాగ్యలక్ష్మి దగ్గర జమ అవుతారు దీపావళి దగ్గర. ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? మీరు పూజలు చేసుకోకరి, మీరు బయటికి రాకురి, మీ ఇండ్లలో సంతోషంగా ఉండకురి, మీ ఇండ్లలో దావతులు చేసుకోకరి, మీ ఇండ్లలో కుటుంబ సభ్యులను పిలిచి మీరు సంతోషంగా కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలా పండుగ పూట 144 సెక్షన్ పెట్టడము, పండుగ పూట ఇంట్లో తిని తాగుతుంటే వాళ్ళ ఇండ్ల మీదకి దాడులు చేయటము, ఇదంతా కూడా కళ్ళలో నిప్పులు పోసుకునేటువంటి ఒక చిల్లర మనస్తత్వం. దాంతో భాగంగా ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు, ఐపీఎస్ ఆఫీసరు, యూనివర్సిటీ విద్యార్థి, గొప్ప మేధావి, స్పోర్ట్స్ మ్యాన్, ఆయన ఏమిందో ధన్మని ఆయన కూడా 144 సెక్షన్ 1 మంత్ అని పెట్టి పడేసినారు. హౌ డూ జస్టిఫై 1 మంత్ 144 సెక్షన్ చెప్పరి? బండి సంజయ్కి ఇది కనబడతలేదు, నేను ఇప్పటిదాకా చూస్తా ఉన్నా దీని మీద మాట్లాడలేదంటారా సంజయ్? 144 సెకండో లేదో మీకు తెలుసు, నాకు తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే, ఎప్పుడో 23లో అనుకుంటా, 23 ఏప్రిల్లో ఎప్పుడో రంజాన్ టైంలో మనకు చార్నార్ దగ్గర రంజాన్ టైంలో అంతా ముస్లిం సోదరులు బాగా రాత్రి 2 గంటలు 3 గంటల దాకా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చేంత ఇట్స్ వెరీ హిస్టారికల్ మార్కెట్ డ్యూరింగ్ రంజాన్ అట్ చార్నార్. నువ్వు ఎట్లా పని చేస్తావు అని మొండి పంచాయతీ పెడతాడు అప్పుడు, నువ్వు అట్టెట్లు ఓపెన్ చేస్తావు? మా దసరాకేమో 9 గంటలకే బంద్ చేయమంటావు, 11 గంటల దాకా ఓపెన్ చేయనియవు, నువ్వు అక్కడ రంజాన్కి ఎట్లా ఓపెన్ చేస్తావు అని పంచాయతీ పెట్టింది. మరి దీపావళి పూట రేవంత్ రెడ్డి 144 సెక్షన్ పెడితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? దీపావళి పూట భాగ్యలక్ష్మి అమ్మ దగ్గర లక్షల మంది జమ అవుతారు, ఆ భాగ్యలక్ష్మి అమ్మ పూజను చేసుకోకుండా 144 సెక్షన్ రేవంత్ రెడ్డి పెడితే బండి సంజయ్ ఎందుకు మూతికి తాళం వేసుకున్నాడు? కారణం ఏంటి? మరి ఇది హిందూ పండుగే కదా, అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పండుగ ఇది, మరి ఎందుకు మాట్లాడతలేడు? ఈ అండర్స్టాండింగ్ ఏంది? ఎవరింట్లోనో ఎవరో పాపం కుటుంబ సభ్యులతోటి దావత్ చేసుకుంటే దాని రేవ్ పార్టీని రేవంత్ రెడ్డి రాక్షసత్వంగా చిత్రీకరిస్తే బండి సంజయ్ ఎగిరెగిరి పడతాడు. కానీ కోట్ల మంది ప్రజలు రోడ్డు లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకుంటారు, దీపావళి పూజలు చేసుకుంటారు, బండి సంజయ్కి మాత్రం 144 సెక్షన్ కనబడతలేదు, వినబడతలేదు. ఇది ఎక్కడ కథ అండి? ఇదేం అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి? ఏం నడుస్తా ఉన్నారు వీళ్ళు? వీళ్ళిద్దరే నడుతున్నారేమో, ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఓకే, చివరిగా చెప్పండి, ఈ ఏదైతే ఫామ్ హౌస్ అని వాళ్ళు అంటున్నారు, మీరేమో రెసిడెన్షియల్ అంటున్నారు, ఫ్యామిలీ ఫంక్షన్ అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూ మీద మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ పార్టీ తరపు నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది మా ఇల్లా, మా ఆఫీసా? ఇది ఇల్లు, ఇల్లే కదా, ఎవరు చెప్పాలి ఇల్లు అని? నేను చెప్పాలి, అంటే వచ్చింది నేనే కాబట్టి. నువ్వు చెప్తావా? నేనే చెప్పాలి, మీరు కూడా చెప్పొచ్చు. నేనే చెప్తాను నా ఇల్లా కాదా అని, అంటే చూసిన తర్వాత నాకు కూడా క్లారిటీ వస్తుంది. వస్తుంది కదా, నువ్వు ఆడ ఇంటి, నువ్వు ఇల్లు, నేను ఇంట్లో ఉంటున్నారా నాయనా, ఇది నా ఇల్లు అంటే ఫామ్ హౌస్ అంటున్నట్టు ఒక మూర్ఖులకు ఏం సమాధానం చెప్పాలా? తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుల మనసు రంజింప చేయలేము అని చెప్పన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, ఆ కంపెనీకి బ్యాండ్ కొడుతున్న మీడియా పెద్దలారా, మూర్ఖంగా వ్యవహరించకండి, అది ఇల్లు, అది రేవ్ పార్టీ కాదు, అది ఒక కుటుంబ సభ్యుల యొక్క గెట్ టుగెదరు, భార్యాభర్తలు, తల్లి, చెల్లె, పిల్లలు ఉన్నటువంటి ఒక గెట్ టుగెదరు. ఒకటి నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా ఏంటంటే, ఈ రకమైనటువంటి ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్ తోటి, కక్ష సాధింపు చర్యలతోటి ఏ ప్రపంచంలో ఏ మూలలో కానీ ఏ దేశంలో కానీ ఏ నాయకుడు కూడా సక్సెస్ కాలేదు. అడాల్ఫ్ హిట్లర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వైబ్రెంట్ లీడర్ ఆఫ్ ద వరల్డ్, జర్మన్ లీడర్, వాడు చేసింది అంతిదే. ఆడేంది పొద్దున్న లేస్తే నాకు ఎవడెతిరేకంగా మాట్లాడితే వాళ్ళను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా, వాళ్ళని చంపేయాలా, యూదులు ఇవే కాదు, వాడు ఈవెన్ పొలిటికల్ అపోనెంట్స్ని కూడా ఇట్లనే వ్యవహరించాడు. మరి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ గారు గురువు కాకూడదు, వారికి రాహుల్ గాంధీ గురువు అయితే నేను బాగుంటుందని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మనసా వాచా కర్మణ రేవంత్ రెడ్డి గారు అనుసరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. హిట్లరో లేకపోతే నరేంద్ర మోడీ గారో లేకపోతే ఇంకెవరినో మీరు ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రం, ఒక ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రం, నీకోసం నా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల పిల్లల కోసం ఆ రాష్ట్రాన్ని దయచేసి నాశనం చేయకండి. ఇప్పటికే రాజకీయం అంటే ప్రజలకు గౌరవం పోయింది,
ఇంతకుముందు రాజకీయ నాయకుడు అంటే అబ్బా సార్ మీరు ఆమె దండం పెట్టేటోళ్ళు ఒకటి పక్కన తిరగానే చివ ఈడ రాజకీయ నాయకుడు అంటున్నారు. ఇంకా కూడా నీచమైనటువంటి ఒక దిగజారుడు సిచ్యువేషన్కు పాలిటిక్స్ను తీసుకుపోకండి. మీకు ముఖ్యమంత్రిగా మంచి సెక్రటేరియట్ కట్టించిపోయాడు, కూర్చో రివ్యూ చేయి ఎట్లా ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేయొచ్చు, పెట్టుబడులు ఎట్లా తీసుకురావచ్చు, ఉద్యోగాలు ఎట్లా కల్పించవచ్చు, మంచి మంచి పాలసీలు ఎట్లా పట్టుకురావచ్చు, ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపొచ్చు, ఇవి ఆలోచించమంటే మొదటి నుండి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో పరిపాలన చేసినాడు. అధికారంలోకి వచ్చిన రాగానే నా రాష్ట్రం నాశనమైంది, డబ్బులు లేవు, అప్పులలో ఊరుకుపోయింది, రాష్ట్రం అతలాకుత అధపాతాలకు పోయింది అని చెప్పని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసిండు. దానికి తర్వాత హైడ్రా పేరు మీద ప్రజల జీవితాలలో రక్తం చిమ్మిస్తూ ఉన్నాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నాడు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ను దయచేసి రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. యువర్ అ చీఫ్ మినిస్టర్, నువ్వు వద్దన్నా కాదన్నా ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు నా ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉంటే ఉంటుండొచ్చు కాక, నువ్వు ఉండి ప్రజలను చెడగొట్టకు, నువ్వు ఉండి రాష్ట్రాన్ని నాశనం చేయకు. నీకు ఇచ్చిన కుర్చీ గతం కంటే కేసీఆర్ గారి కంటే ఇంకేమైనా ఎక్కువ చేయగలుగుతావు ఆలోచించు. కేసీఆర్ గారి కంటే ఇంకేమైనా, కేసీఆర్ గారు 115,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకో, 20,10 లక్షలు తీసుకోపోయా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని దమ్ముంటే కష్టపడు 24 అవర్స్. జిఎస్డిపిని అద్భుతంగా రాష్ట్రంలో నంబర్1 స్టేట్గా ప్రమోట్ చేసిండు, ఇంకా చెయ్యి. ప్యాడీ ప్రొడక్షన్ నంబర్1 చేసిండు, పల్సస్ ప్రొడక్షన్లో చెయ్యి. అరే పోటీ ఇన్ డెవలప్మెంట్ బట్ నాట్ ఇన్ డిస్ట్రక్షన్. ఓకే,